నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అందుబాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, శ్రీ మహావిష్ణు అవతారంలో 10వ అవతారమైన కల్కి అవతారం, కల్కి అవతారం రావడానికి కొన్నేళ్ళ టైం పడుతుంది అంటున్నప్పటికీ కూడా అవతారాన్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మనకి? చాలా మంచి ప్రశ్న అమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అంటే మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, మూడు యుగాలు ముగిసిపోయిన తర్వాత మనకు మరొక యుగమే కలియుగము అని పేరు. అయితే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించి తన యొక్క నగరమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కలిపురుషుడి యొక్క ప్రభావం అనేటటువంటిది మొదలైంది. అసలు కలి అనేటటువంటి వాడు ఎలా పుట్టాడో తెలుసుకుంటే కలి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే బ్రహ్మదేవుడు వీపు భాగం నుంచి పుట్టినటువంటి వాడు స్వయాపాతకుడు అని అతనికి పేరు. అతని పేరే అధర్ముడు అని పేరు. ఆ అధర్ముడి యొక్క భార్య పేరు మిథ్య అని పేరు. అధర్ముడి యొక్క భార్య పేరు మిథ్య. అయితే అన్నదమ్ములు అంటే నలుగురు అన్నదమ్ముళ్ళు, అన్నా చెల్లెలు చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులకు పాతకంగా పుట్టినటువంటి వాడే కలిపురుషుడు అని పేరు. అయితే అధర్ముడి యొక్క భార్య పేరు మిథ్య. మిథ్య అధర్ముడికి పుట్టినటువంటి వారు దుంభుడు, అలాగే మాయా అని ఇద్దరు పుట్టారు. వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఆ అన్నా చెల్లెలు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకొని లోభుడు, అలాగే కృతి అనేటటువంటి నికృతి అనేటటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం ద్వారా ఎవరు పుట్టారు అని అంటే గనక లోభుడు, కృతి అనే వాళ్ళు పుట్టారు. మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు పుట్టారు? క్రోధుడు, అలాగే హింస, హంస కాదు హింస అనేటటువంటి పేరు గల వారు పుట్టారు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే కలిపురుషుడు. అంటే ఇలా మనకు ప్రకృతి వైపరీత్యాలకు గనక పాలు పడితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో రాబోయే తరాలకు తెలియడానికి ఇలాంటి సూచనలు అనేటటువంటి వచ్చాయి. అంటే ఎవరో చేసిన వాళ్ళ కుటుంబంలో చేసినటువంటి తప్పులకు కారణంగా పుట్టినటువంటి వాడే ఈ కలిపురుషుడు. అంటే అన్నా చెల్లెలు వివాహం చేసుకోవడం, ఒకే సంతానంతో పెళ్లి చేసుకోవడం ద్వారా ఏమైందంటే ఇలాంటి కలిపురుషుడు పుట్టారు. ఆ కలిపురుషుడికి మళ్ళీ అనేక విధములైనటువంటి సంతాన ఉత్పత్తి జరిగింది. అంటే లెక్క పెట్టలేనటువంటి సంతానము, అనన్యమైనటువంటి సంతానము అని చెప్పుకోవచ్చు. ఆ అనన్యమైనటువంటి సంతానం పుట్టినటువంటి కారణం చేత కలియుగం అనేటటువంటిది ప్రారంభమైంది. మనం ఈ సమస్త భూమండలంలో ప్రతి ఒక్క మానవుడి యొక్క స్వభావము కలి యొక్క స్వభావం కలిగినటువంటిదిగా భావన చేసుకుంటాము. అందుకే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా కలి యొక్క స్వభావం ఒకటో రెండో ఆ మనిషిలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మనమందరం కలి పురుషులలో కలియుగంలో బ్రతుకుతున్నాం. మనమందరం కూడా కలి యొక్క సంతానంగా అనుకుంటూ ఉంటాము. అయితే ఈ కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కలియుగము అంతరించిపోవడానికి కలికి అవతారం, అంటే పరమాత్ముడు, శ్రీ పరమాత్ముడు ఏం చేస్తారంటే 10వ అవతారం కలికి అవతారం అని చెప్పేసి మనకు దశావతారాలలో చెప్పుకుంటూ వస్తాం. ఈ 10వ అవతారమే కలికి భగవానుడి యొక్క అవతారము. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైనటువంటిది కలికి అవతారం. కలికి అవతారం ఇప్పుడు దశావతారాలలో పరశురామ అవతారము, నృసింహ అవతారం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాము. కానీ కలికి అవతారం అనేటటువంటిది ఇంకా పుట్టలేదు. కలికి భగవానుడు ఎప్పుడు జన్మిస్తాడు? కలియుగము అంతమయ్యేటటువంటి దశలో కలికి భగవానుడు పుట్టడం జరుగుతుంది. 5000 అంటే ఈ కలియుగం ఆయు ప్రమాణం 5000 సంవత్సరాలు. మనం ప్రస్తుతానికి ఆధునిక యుగము క్యాలకులేషన్ వేసుకుంటే గనక 2024వ సంవత్సరంలో మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మనకు ఈ కలియుగం అంతం ఎప్పుడైపోతుంది? 2976వ సంవత్సరంలో 5000 సంవత్సరాలు ముగిసిపోతాయి. అంతకు అంటే 5000 సంవత్సరాలు ముగుస్తున్నాయి అన్నటువంటి దశలో
ఆ పరమాత్ముడు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పదవ అవతారమే కలికి అవతారము అని చెప్పడం జరిగింది. ఆ కలికి అవతారం వచ్చేటటువంటి సమయంలో ఎన్నో రకాలైనటువంటి సూచనలు వస్తాయి. ఆ పరమాత్ముడు భూమి మీద అవతరించినటువంటి సమయంలో మనకు సప్త చిరంజీవులు అని ఉంటారు, ఏడుగురు చిరంజీవులు అంటే మరణం లేకుండా ఇప్పటికీ భూమి మీద సంచరిస్తున్నటువంటి వారు ఏడుగురు ఉన్నారు. అందులో ఆంజనేయ స్వామి, కృపుడు, బలి, అలాగే విభీషణుడు, వ్యాసుడు, అలాగే మనకు ఈ యొక్క కలికి సినిమాలో కూడా చెప్తారు ఆయన కూడా ఈ యొక్క సప్త చిరంజీవులలో ఒకడు అనేటటువంటి అంశం కూడా చెప్తారు. రీసెంట్ గా చూస్తున్నాం, ప్రభాస్ గారి మూవీలో చూస్తున్నాము. అలాగే వీళ్ళందరూ కూడా సప్త చిరంజీవులలో భాగంగా కలియుగము ఎప్పుడైతే అంతమయ్యేటటువంటి సందర్భాలు ఏర్పడతాయో వీళ్ళందరితో ఆ యొక్క పరమాత్ముడికి సంబంధం ఏర్పడి కలియుగమైనటువంటి ఈ యొక్క కలియుగానికి అంతానికి ఆరంభం అవుతూ ఉంటుంది. అందుకే ఈ కలియుగం అనేటటువంటిది అంతమవ్వడానికి పదవ అవతారమే, దశ అవతారమే కలికి భగవానుడి యొక్క అవతారం. దానికి రావడానికి ఎన్నో రకాలైనటువంటి సూచనలు ఉంటాయి. ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలు జరుగుతాయి. గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశము, ఈ పంచభూతాలలో ఎన్నో రకాలైన మార్పులు జరిగేటటువంటి సమయంలో అప్పుడు ఆ భగవంతుడు రావడానికి సూచనలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఈ యొక్క కలికి అవతారం అనేటటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఇంకా దానికి చాలా సమయం అనేటటువంటిది ఉంటుంది. ఈ కలియుగం అంతం అయిపోయినప్పటికీ కూడా అంతము కానటువంటి ప్రదేశం కాశీఖండము అని కూడా చెప్పుకోవచ్చు. కాశీనగరము అది పుట్టినటువంటిది కాదు, అది స్వయంగా ఉన్నటువంటి, అదే యుగము ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండే ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఏది అంటే అది కాశీక్షేత్రము. అక్కడ చాలా పంచపాండవులు వెళ్ళి పూజించారు, శ్రీకృష్ణుడు వెళ్ళి పూజించాడు, శ్రీరాముడు వెళ్ళి పూజించాడు, ఇలా ఎంతోమంది యుగాలు అంతమైనా కూడా కాశీఖండం ఇప్పటికీ కూడా అంతం కాలేదు. అంటే యుగం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండే శివుడు పరమాత్ముడు అక్కడ కొలువై ఉండడానికి ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటి అంటే కాశీక్షేత్రము. ఆ కాశీక్షేత్రం అనేటటువంటి యుగము అంతమైపోయినప్పటికీ కూడా ఆ కాశీక్షేత్రము అలాగే చెక్కు చెదరకుండా ఉండేటటువంటి క్షేత్రం. అందుకే యుగము అంతమైపోతుంది అన్నటువంటి సమయంలో ఏం చేస్తాడు శివుడు, తన త్రిశూలంతో ఆ కాశీక్షేత్రాన్ని అంతటినీ కూడా తన త్రిశూలం మీద పట్టుకొని ఉంటాడు అని కూడా మనకు పురాణ గాథలు చెప్పడం జరిగింది. అందుకే ఈ యొక్క కలియుగము అంతమనేటటువంటిది అంత సాధారణమైనటువంటి వ్యవహారం కాదమ్మా. కలియుగం అంతమైపోతుంది అని మనం ఈ మధ్య కొంచెం, కలియుగము అంతమవ్వడానికి మనకు చాలా సూచనలు వస్తాయి, అది ఇప్పటికీ జరగదు. కలి ఇప్పుడు శిశుపాలుడి యొక్క తప్పులు, 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు ఎలాగైతే క్షమించాడో, 100వ తప్పుకి శిశుపాలుడి యొక్క శిరస్సు ఎలాగైతే ఖండించాడో, కలియుగంలో ఇంకా పాపము పండాలి, పండి 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 అది ఏమవుతుంది, పాపం పండుతుంది, ఇక దాని యొక్క అంతం మొదలవుతుంది అనుకున్నటువంటి సమయంలో సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి దశ అవతారాలలో ఒకటి కల్కి అవతారం అనేటటువంటి ఉద్భవించడం ప్రారంభమవుతుంది. భగవంతుడు భూమి మీద అడుగు పెట్టాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు జరిగినప్పుడు మానవాళిని రక్షించడానికి అవతరించేటటువంటి వాడే కలికి భగవానుడు. ఆయన అవతారము చాలా గొప్పనైనటువంటిది. అవి రావడానికి మనం చూడలేము, ఎందుకంటే అది ఇప్పుడు కాదు, కేవలం మనము ఈ యొక్క దశలో 2024 సంవత్సరంలోనే ఉన్నాము. ఇంకా అది కావాలంటే 2976 సంవత్సరాలు కావాలి అంటే అది మన తరంగా 100,000 తరాలు కూడా అవి చూడలేము. దానికి చాలా అది ప్రాసెస్, అది లాంగ్ ప్రాసెస్. దాని గురించి తెలుసుకోవాలంటే చాలా విధానాలు ఉన్నాయి. అలాగే కలి యొక్క ప్రభావం అనేటటువంటిది ప్రభలిల్లినప్పుడు ఎప్పుడు ప్రభలిల్లుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఈ లోకంలో అనాచారం పెరిగిపోయినప్పుడు, అలాగే బంధుత్వాలు మర్చిపోయినప్పుడు, అలాగే వ్యామోహము కామం పెరిగిపోయినప్పుడు, ఇవన్నీ కూడా పండి పండి ఏమవుతాయంటే అంటే పెరిగి 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 ఈ యుగాంతాన్ని నాశనం చేస్తాయి. మనకి ఎలాగైతే త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం అయిపోతుంది, అలాగే ప్రతి ఒక్క యుగానికి కూడా అంతం అనేటటువంటిది ఉంటుంది. దానికి కాలం అనేటటువంటి కొంత వ్యవధి అనేటటువంటిది ఉంటుంది. ఆఫ్టర్ ఈ కలియుగం అయిపోయింది అని అంటే గనక ఇక ఈ భూమి మీద జీవరాశి అనేటటువంటిది ఉండదు, మళ్ళీ కొత్త యుగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఆ యుగం ఎలా ఉండబోతుంది అనేటటువంటిది పరమాత్ముని యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ కలియుగం అనేటటువంటిది
చాలా రకాలుగా ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. దానికి ఇంకా చాలా సమయం పడుతుంది, కొన్ని వేల సంవత్సరాలు. అందుకే ఈ కలియుగం అనేటటువంటిది రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అద్భుతంగా చెప్పారు. నమస్తే శ్రీమాత్రి.